ప్రస్తోతర్యా దేవత ప్రస్తావమన్వాయత్త తాంఛేద విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతీతి. కర్మని తెలిసి చేస్తే ఎక్కువ ఫలం, తెలియకుండా చేస్తే కూడా ఫలం ఉంటుంది, ఇటు వచ్చి తక్కువ ఉంటుంది. అసలే ఫలం లేదు అనే మాట సరికాదు. ఎందుకంటే రెండు మార్గాలు చెప్పారు, దక్షిణ మార్గము ఉత్తర మార్గము. తెలిసి చేస్తే ఉత్తర మార్గం, తెలియకుండా చేస్తే దక్షిణ మార్గం. అసలే తెలియకుండా చేస్తే అసలే ఫలము లేదు అన్నప్పుడు ఈ దక్షిణ మార్గం ఎందుకు? ఇంకా రెండు మార్గాలు చెప్పారంటే తెలిసి చేసిన దానికి తెలియక చేసిన దానికి ఫలంలో తేడా ఉంటుంది అని స్పష్టమవుతోంది. కాబట్టి అసలే ఫలం ఉండదు అనే మాట సరికా. దాని మీద పూర్వపక్షం, నచ స్మార్త కర్మ నిమిత్త ఏవ దక్షిణ పంథాః. దీనికి ఇంకో రెండు మార్గాలు మేము ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. శ్రౌత కర్మ అయితే ఉత్తర మార్గము, స్మార్త కర్మ అయితే దక్షిణ మార్గం. శ్రౌత కర్మ అంటే వేదంలో చెప్పిన యజ్ఞం, అది శ్రౌత కర్మ. స్మార్త కర్మ అంటే స్మృతికారులు చెప్పినటువంటి పుణ్యాహవాచనము, ఇలాంటివి స్మృతికారులు చెప్పిన కర్మలు ఏవో ఉన్నాయి స్మార్త కర్మలు. ఒక రకంగా సంధ్యావందనం కూడా స్మార్త కర్మ లాంటిదే. దాంట్లో శ్రౌతం యొక్క ఎలిమెంట్స్ ఉన్నా స్మార్త కర్మ అనే చెప్పచ్చు. అలాగే ఈ సత్యనారాయణ వ్రతము ఇవన్నీ స్మార్త కర్మలు. నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఉన్న రిలిజియన్ అంతా స్మార్త కర్మలే. శ్రౌత కర్మలు ఎక్కడున్నాయి? అగ్నిష్టోమము ఇత్యాది యజ్ఞాలు ఇవి ఎక్కడ చేస్తున్నారు? చాలా అరుదు. అగ్నిహోత్రం ఎవరు చేస్తున్నారండి? నిత్యాగ్నిహోత్రం ఎవరు చేయట్లేదు. ఆ పొద్దున్న అగ్నికి ఆహుతులు సమర్పించుట, సాయంకాలం అగ్నికి ఆహుతులు సమర్పించుట అని వేదాల్లోనూ ఉపనిషత్తులోనూ చదువుకోవడమే తప్ప పూర్వమీమాంస ఇత్యాది గ్రంథాలు చదివిన వాళ్ళు కూడా చేయట్లేదు. తర్వాత వేదం వల్లించి వాళ్ళు కూడా ఊరికే ఈ మూలం చేముల దాకా బట్టియ్యం వేయడమే తప్ప దాంట్లో చెప్పిన కర్మల్ని ఎవరు చేస్తున్నారు? చాలా అరుదు. ఆఖరికి ఇంకా అందరూ చేసేది సత్యనారాయణ వెంకటేశ్వర దీపారాధన, విచేసి స్మార్త కర్మ. లేకపోతే ఎవేవో పూజలు, ఎవళ్ళ ఏ కల్ట్కి చెందిన వాళ్ళు ఆ కల్ట్ పూజ, ఇవన్నీ స్మార్త కర్మలే. ఒకళ్ళు కృష్ణ కాన్షియస్ వాళ్ళు కృష్ణ పూజ చేస్తారు, రామానంద సంప్రదాయం వాళ్ళు రాముడు పూజ చేస్తారు, దత్త సంప్రదాయం వాళ్ళు దత్త పూజ చేస్తారు. సో ఈ రకంగా అయ్యప్ప సంప్రదాయం వాళ్ళు అయ్యప్ప పూజ చేస్తారు, శక్తి పూజకులు శక్తిని పూజిస్తారు. ఈ రకంగా ఎవళ్ళకి తోచిన ఎవళ్ళకి నచ్చిన స్మార్త పూజల్ని వాళ్ళు చేస్తున్నారు తప్ప వైదిక కర్మలు ఈనాడు సమాజంలో ఇంచుమించు లుప్తమైనట్టే చెప్పవచ్చు. ఫస్ట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, స్మార్త కర్మలు అయితే తక్కువ స్థాయిని కనుక దక్షిణ మార్గము, శ్రౌత కర్మలు అయితే ఉత్తర మార్గము. అలా చెప్తాం. దీనికోసం తెలిస్తే ఉత్తరం, తెలియకపోతే దక్షిణం, అలా ఎందుకు చెప్పాలి అని ఒక పూర్వపక్షం. అప్పుడు ఆ పూర్వపక్షాన్ని అంగీకరిస్తే ఏమిటవుతుందో తెలిసిన, తెలియక చేసిన కర్మకి ఇంక అసలు ఫలమే ఉండదు, అలా అయిపోతుంది. అది శంకరులు అలా ఒప్పుకోవట్లేదు. ఆయన ఏమంటున్నారంటే, యజ్ఞేన దానేన ఇత్యాది శ్రుతే. ఓ శృతి ఉంది, తమేతం బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసానాశకేన అని మొత్తం శృతి. అక్కడ ఉంటే శంకరులు యజ్ఞేన దానేన అని చిన్న ముక్క అన్నారు. సో ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని బట్టి ఈ శ్రౌతాస్మార్త విభాగం కాదు, తెలియకుండా చేయుట తెలిసి చేయుట అదే విభాగము అని ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని బట్టి మనం నిర్ధారించవచ్చును. అది ఎలాగంటే, ఆ శృతి యొక్క అర్థం ఏమిటంటే, తమేతం బ్రాహ్మణ వివిదిషంతి అని ఉంది కదా, నేను ఇక్కడ తెలుగులో యజ్ఞేనదా నేను యజ్ఞము చే దానము చే అనే శృతి చేత అని రాయలేదు. ఆ మొత్తం శృతికంతకి కూడా నేను తెలుగులో అనువాదం ఇచ్చాను. వేదవేత్తలు ఆ ఈ ఆత్మను యజ్ఞదాన తపస్సుల ద్వారా తెలియగోరెదరు అని శృతి చెప్పుచున్నది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనకేమని తెలుస్తోందంటే,
యజ్ఞము దానము. యజ్ఞమేమో శ్రౌత కర్మ, దానము స్మార్త కర్మ. కాబట్టి శ్రౌత స్మార్త కర్మలను కలిపి చెప్తోంది శృతి. వాటిని విడదీసి శ్రౌత కర్మలకి ఒక ఫలము ఉత్తర మార్గము, స్మార్త కర్మలకి దక్షిణ మార్గము అని అలాంటి విభాగం చేయలేదు. కాబట్టి అలాగే శృతి చేయని విభాగం నువ్వెందుకు చేస్తావు? అలా చేయొద్దు. కాబట్టి ఒరిజినల్ స్టాండ్ ఏమిటంటే, తెలియకుండా చేసిన కర్మలకి దక్షిణ మార్గము, తెలిసి చేసిన కర్మలకు ఉత్తర మార్గము, అదే స్టేటస్ను మనం స్వీకరిస్తాము. తథోక్తస్య మయేతి చ విశేషణాత్ విద్వత్సమక్షమేవ కర్మణ్యనధికారః న సర్వత్ర అగ్నిహోత్ర స్మార్త కర్మాధ్యయనాదిషు చ. ఇప్పుడు తథోక్తస్య మయేతి చ విశేషణాత్, ఆయన ఏమన్నాడంటే, ఓ ప్రస్తోత, ఏ దేవతనైతే నీవు ప్రస్తావన చేయబోతున్నావో, అంటే స్తోత్రం చేయబోతున్నావో, ఆ దేవత గురించి నీకు తెలుసునా? లేకపోతే బట్టి వేసి ఈ టైంలో ఈ మంత్రం చెప్పడం అని అలా గానం చేయడమేనా? నా ఎదురుకుండా కూర్చునే, నువ్వు కనుక అలా గానం చేస్తే నీ తల పగిలిపోతుంది అని ఆయన అన్నాడు. అంటే దానికి ఆయన సమాధానం ఏమని చెప్తున్నాడంటే, ఇంకా ఎదురెదురు ఆయన ఏమని చెప్పబోతున్నాడంటే, నేను గానం చేద్దాము అంటే ఈయన ఎదురుకుండా కూర్చుని నేను గానం చేద్దామంటే చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన ఇలాగంటి ఛాలెంజ్ ఒకటి పడేశాడు నా నెత్తి మీద అని అంటాడు ఆయన. అంచేత మయా అని విశేషణం వేస్తాడు. మయా ఇది విశేషణ, నా చేత చేయబడుటలేదు, నా ఎదురుకుండా అంటే నేను ఆ విధముగా నీ చెప్పిన నీకు చెప్పిన తరువాత కూడా అని ప్రత్యేకించి ఉషస్తి చెప్పబోవును. తెలుగు అనువాదం. ఉషస్తి ఏమంటున్నాడంటే, నీకు కర్మ నీకు తెలియకుండా కర్మ చేస్తే తల పడిపోతుంది అంటలేదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ ఎదురుకుండా కూర్చుని దేవత నీకు తెలుసునా అని అడిగి నీకు తెలియకపోతే చెప్పొద్దు అని నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు చేస్తే అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఉషస్తి యొక్క సన్నిధిలో, విద్వాంసుని యొక్క సన్నిధిలో తెలియకుండా చేయకూడదు. విద్వాంసులు లేనప్పుడు తెలుసున్నా తెలియకపోయినా చేసి పద్ధతిలో కర్మ చేసేసుకుంటే మీకు ఫలం వస్తుంది. కర్మ ఒక్కటే కాదు, అగ్నిహోత్ర కర్మ కానీ, స్మృతి విహితములైన కర్మ స్మార్త కర్మలు కానీ, అధ్యయనం కూడా. ఇప్పుడు అర్థం తెలియకుండా మంత్రం చెప్పొద్దు అని అనుకోకూడదు. అర్థం తెలుసున్నా తెలియకపోయినా మంత్రం చెప్పేయడమే. ఆదిశబ్దం చేత ఇంకా ఇతర సందర్భాలన్నింటిలో కూడా ఋత్విక్కు చేసే కర్మలన్నిటి ఎందుకు కూడా అర్థం తెలియకపోయినా మీరు ముందుకు వెళ్ళి ఫినిష్ చేసేయండి కర్మను. కర్మను ఆపద్దు, కర్మని ఫినిష్ చేసేయండి, మీకు ఫలం ఉంటుంది. కానీ ఆ విద్వాంసుడు వచ్చి కూర్చుని అర్థం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని ఆయన అంటే, ఆ విలువ నీకు అర్థం నువ్వు అట్టి పెట్టుకో మాకు అక్కర్లేదని అలా మాత్రం చేయొద్దు. తర్వాత దీని అంతకీ తాత్పర్యం ఏంటంటే, అర్థాన్ని తప్పనిసరిగా తెలుసుకుని చేయాలి అనే అభిప్రాయం, ప్రోత్సాహం. కర్మని చేసుకుంటూనే మనం అర్థాన్ని తెలుసుకోవాలి. కర్మను మాకు అర్థం తెలియలేదు కాబట్టి కర్మను మానేశాము అని అలాగా పనికిరాదు. తర్వాత అనుజ్ఞాయాస్తత్ర తత్ర దర్శనాత్, ఎందుకంటే అక్కడక్కడ అంటే అనేక స్థలాల్లో వేదంలో కర్మాధికారమును చర్చించే సందర్భాల్లో అర్థం తెలియకపోయినా నువ్వు మొదలుపెట్టి చేస్తూ ఉండు, తర్వాత సావకాశంగా అర్థం నీకు తెలుస్తుంది. తెలియకపోయినా మొదలుపెట్టి చేస్తూ ఉండు అని ఆయా సందర్భాల్లో వేదము అధికారాన్ని నిర్దేశించింది. ఎలాగంటే అవిద్వాంసులకు కూడా కర్మను చేయుటకు విద్వాంసుడు అనుమతినిచ్చినట్లు శృతిలో కనబడను. ఆయా సందర్భాలలో ఒక విద్వాంసుడు ఉంటాడు, అక్కడ మిగతా వాళ్ళు అవిద్వాంసులు. వాళ్ళు ఏమంటారంటే, మాకు కర్మ తెలియదండి, మేము ఉరికే తెలియకుండా చేసేవాళ్ళమే తప్ప అర్థం తెలిసి చేసేవాళ్ళం కాదు. మరి ఆయన పెద్దవారు, ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు అంటే, ఆయన వెంటనే పర్వాలేదు నేను అర్థం చేసుకోగలను, ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, మీరు కర్మని కానివ్వండి అని ఆయన అనుమతినిచ్చి అప్పుడు వీళ్ళు కర్మను చేసినట్టుగా మీకు వర్ణనాలు వేదంలో కనబడతాయి. దాన్ని బట్టి ఏమిటి అర్థం ఏమని తేలింది?
విద్వాంసుడి సమక్షంలో ఆయన అనుమతి ఉంటే మీరు చేయొచ్చు, విద్వాంసుడు లేనప్పుడు కూడా మీరు చేయొచ్చు, అర్థం తెలుసుకోకపోయినా. కాబట్టి కర్మను ఆ విధంగా కర్మను చేసుకుంటూ అర్థాన్ని తెలిసేసుకుంటే ఈ సమస్య లేకుండా అయిపోతుంది కదా. కాబట్టి అర్థం తెలిసేసుకోండి అనే అభిప్రాయం. కర్మమాత్రమిదామపి అధికార సిద్ధ కర్మనీతి. సరే, ఇంతకీ ఈ చర్చకి సారాంశం ఏమిటంటే, కర్మ ఎలా చేయటమో తెలిసే తప్ప వాళ్ళకి దాని అర్థం కానీ ఉపాసన కానీ ఏమి లేదు. దీన్ని కేవల కర్మ అంటారు. కేవల కర్మ, కేవల కర్మ అంటే వాడికి ఏమీ తెలియదు, ఊరికే ఆ కర్మను అలా చేయడమే తెలుసు. వాళ్ళకు కూడా కర్మ చేయుట యందు అధికారము గలదు అని తేల్చాం ఇక్కడికి. కాబట్టి శంకరులు ఏం చేస్తారంటే అధికారాన్ని ఇస్తారు. ఓకే, టేక్ ఇట్ అని అందరికీ అధికారాన్ని అంగీకరించారు. బుద్ధుడు ఉన్నాడనుకోండి, బుద్ధుడు కొంచెం రెవల్యూషనరీ స్టాండ్ తీసుకుంటాడు, రికన్సిలియేటరీ స్టాండ్ తీసుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నీకు కామ్యకర్మలు చేయటానికి అసలు పనికిరావు, నువ్వు పో అని తీసి పారేస్తాడు. కామ్యకర్మని సర్వాత్మనా నిరాకరించి పారేశాడు. సో ఆ విధంగా కొంత శంకరుల దగ్గరికి వచ్చేప్పటికీ కొంత సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ అందరినీ కలుపుకుపోతూ ఉన్నతమైన సత్యం వైపుకి నడిపించటము అని ఒక లక్షణం కనపడుతుంది. ఆ కారణంగానే శంకరులు ఈ భూమిలో ఈ గడ్డ మీద నిలదొక్కున్నారు. ఆయన సిద్ధాంతం, బుద్ధుడి సిద్ధాంతం నిలబడలేదు, విదేశాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తోంది. బుద్ధుని సిద్ధాంతం మంచిది, మనకు అవసరం, మనం తెలుసుకుని పెట్టుకోవాలి దాన్ని. కానీ ఈ గడ్డ మీద నిలదొక్కుకోలేకపోవడానికి కారణం ఏమిటంటే, అన్ని స్థాయిలలోనూ మీరు అంగీకరించి అందరికీ కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వడం అనే ఒక లక్షణం ఆ సిద్ధాంతంలో లేకపోవడం చేత అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మంచిది. ఇంతకీ ఏ దేశాలకి బౌద్ధ సిద్ధాంతం వెళ్ళిందో ఆ దేశాల్లో మీకు వైరుధ్యం కనపడుతుంది. బుద్ధుడు అహింసావాది, కానీ ఆ దేశాలన్నీ కూడా హింసతో నిండి ఉంటాయి. చైనా, జపాన్ చాలా ఘోరాతి. ఈ ప్రపంచంలో పశువుల మీద ఘోరాతి ఘోరమైన హింస చేసి దేశాల యొక్క లిస్టు ఒకటి ఉంది. ఈ లిస్టుని పేటా వాళ్ళు చేశారు. పేటా, పేటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అండ్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ అంటూ ఒక సంస్థ ఉంది, మంచి సంస్థ. వాళ్ళు ఫస్ట్ చైనాని పెట్టారు, ది వర్స్ట్ పెర్పెట్రేటర్ ఆఫ్ ఇంజురీస్ టు ది యానిమల్స్, చైనా వర్స్ట్ నెంబర్ వన్ బౌద్ధ దేశం, నెంబర్ టూ జపాన్, నెంబర్ త్రీ ఇండియా, నాట్ పాకిస్తాన్, ఇండియా. పాకిస్తాన్లో అప్పుడప్పుడు వాడు కెమెరాలో పాకిస్తాన్ షార్ట్స్ చూపిస్తాడు, అక్కడ ఆవులు అవే ఉంటాయి. ఇండియాలో ఆవులు బతకనివ్వరు, ఎందుకంటే వాళ్ళు ఎకానమీ చూసుకుంటారు. ఆవులు ఉందంటే అది ఎకానమీకి ఒక సాధనం. ఇక్కడ ఇదంతా ఏదో విడ్డూరపు వ్యవహారం. ఇక్కడ ఇంకో రకంగా నడుస్తుంది. అమెరికాలోనూ అక్కడ పశువులపై హింస ఉండదు. మరి వాళ్ళు చంపుతారు కదా అంటే మెర్సీ కిల్లింగ్ చేస్తారు. మెర్సీ కిల్లింగ్, ఆ పశువుకి ఏ రకమైన హాని లేకుండా, దానికి ఏ రకమైన నొప్పి లేకుండా దక్కిలిట్ క్లీన్గా కిల్ చేసి ఆహారం కింద తీసుకుంటారు. మన వాళ్ళు ఆహారంగానే పుచ్చుకుంటారు. మన వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. 2/3 ఆఫ్ ఆల్ అవర్ పాపులేషన్ ఈజ్ నాన్ వెజ్ ఓన్లీ. 2/3 అంటే అమెరికా కంటే ఎక్కువ మంది నాన్ వెజ్ మన దేశంలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ పశువుని క్రూరాతి క్రూరంగా హింసించి భుజిస్తారు. ఈ కోడి పిల్లల్ని ఇటు తిప్పుతూ ఉంటారు. ఎప్పుడైనా చూశారా మీరు వాటిని ఎంత ఘోరంగా తిప్పుతారో, ఇలా తలకిందులుగా వేళ్లాడి తీసి సైకిల్ ఇటు వేసుకుని పట్టుకెళ్తూ ఉంటాడు, చూసారా? అలా కనుక ఏదైనా విదేశాల్లో చేసినట్లయితే వాడిని వెంటనే జైల్లో పెడతారు. అలా చేస్తారు అక్కడ. ఐ డోంట్ డూ దాట్. తర్వాత మాంసాన్ని డిస్ప్లే చేసేప్పుడు సేల్కి హుక్కుకి పెట్టడం అన్నది, ఇట్ ఈస్ అగెనెస్ట్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్. అలా హుక్కుకి పెట్టడం, వాళ్ళు పెట్టరు హుక్కుకి. హుక్ ఈజ్ నాట్ యూజ్డ్, మీకు డైరెక్ట్గా కనపడదు. వెనకాల హుక్కులు యూజ్ చేస్తారు, బట్ మీకు కనపడే దాంట్లో హుక్కు ఉండదు. వేరే మన దగ్గర పొద్దున్నే లేచి రోడ్డు మీదకి వెళ్ళగానే హుక్కు నుంచి వెళ్ళడదీస్తాడు, గుమ్మం పక్కనే వెళ్ళడదీస్తాడు.
అని చేత ఎందుకునో ఈ ప్రసంగం. కాబట్టి కేవల కర్మ వల్ల ఆ విధంగా శంకరులు కేవల కర్మను కూడా దానికి కూడా ఒక స్థానం ఇచ్చారు. సరే నాయన చేసుకో, మరి ఎప్పటికైనా భవిష్యత్తులో బాగుపడతావు అన్నట్టుగా. మూర్ధాతే విపతిష్యతీతి, అది ఉంటే మంత్రంలో ఉన్న మాటనే ఆయన అన్నారు. మంత్రంలో ఆఖరి ముందు చూడండి, దాన్ని మళ్ళీ భాష్యకారులు అన్నారు, దానికి వేరే వ్యాఖ్యానం చేయాల్సింది ఏమీ లేదు, స్పష్టంగానే ఉంది. తర్వాత మంత్రం ఏవమేవ ఉద్గాతారము వాచ, అక్కడే ఉన్నారు వాళ్ళు, నలుగురు ఉంటారు ఉద్గాత, వాళ్ళు నలుగురు కదా, ప్రస్తోత ప్రతిహారాన్ని చెప్పేవాడు, ఇంకో మొత్తం నలుగురు ఋత్వికులు, సామవేద ఋత్వికులు. ప్రస్తావన చేయబోయేవాడు మంత్రం చెప్దామనుకునేప్పుడు ఈయన ఇలా అనేప్పుడు ఆయన మాట్లాడుకుంటున్నాడు. పక్కనే ఉద్గాత ఉన్నాడు, ఈయన ఉద్గాతను ఉద్దేశించి అంటున్నాడు. ఏమని ఉద్గాత అని సంబోధించాడు, ఓ ఉద్గాత యా దేవత ఉద్గీతమన్వాయత్త. నువ్వు ఉద్గీతాన్ని గానం చేద్దాం అనుకుంటున్నావు కదా, సిద్ధపడుతున్నావు, కంఠం సవరించుకుంటున్నావు, ఆ ఉద్గీతానికి దేవత ఎవరో నీకు తెలుసా? తాంచేద విద్వాన్ ఉద్గాస్యసి, ఒక తెలిస్తే గోహెడ్ అండ్ గానం చేయి, కానీ తెలియకుండా మటుకు గానం చేసేవంటే ఇక ఇక్కడ కూర్చొని ఉన్నా నేను. మూర్ధాతే విపతిష్యతీతి, నీ తల కింద పడుతుంది జాగ్రత్త, అంటే ఒక హెచ్చరిక భాష్యం. ఏవమేవ ఉద్గాతారం ప్రతిహత్తారము వాచ ఇత్యాది సమానమన్యత్. ఈ విధంగానే ఉద్గాతను ఉద్దేశించి చెప్పాడు. ప్రతిహర్త అని ఇంకొకటి ఉంటాడు ఋత్విక్, అక్కడే ఆ మంత్రం చదువుదాం. ఏవమేవ ప్రతిహర్తారము వాచ, ప్రతిహర్తను ఉద్గాత నోరు మూసుకున్నాడు, ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు, పక్కనే ప్రతిహర్త ఉన్నాడు, ఆయన నోరు సవరించుకుంటుంటే ఆయనతో అంటున్నాడు. ప్రతిహర్త ఓ ప్రతిహర్త అంటే ప్రతిహారము అనే సామావయవాన్ని గానము చేయువాడు. యా దేవత ప్రతిహారమన్వాయత్త కాంచేద విద్వాన్ ప్రతిహరిష్యసి మూర్ధాతే విపతిష్యతీతి. నీకు కనుక ప్రతిహారానికి దేవత ఎవరో తెలిసి తెలిస్తే గానం చేయి, తెలియకుండా మటుకు గానం చేసేవంటే నీ తలకే పడిపోతుంది. దేహ సమారతాః తూష్ణీమాసాన్ చిక్రిరే, వాళ్ళు విరమించేసి అలా మిన్నకుండా ఉండిపోయారు, నోరు మూసుకుని ఉండిపోయారు. భాష్యం తే ప్రస్తోత్రాదయ కర్మభ్య సమారతాః ఉపరతాస్సంతః మూర్ధపాత భయాత్ తూష్ణీమాసాన్ చిక్రిరే అన్యచ్చాకుర్వంతః. ఆ ప్రస్తోత ప్రతిహర్త ఉద్గాత వీళ్ళు ఏం చేశారంటే మాట్లాడుకుండిపోయారు, ఇంకేం మాట్లాడలేదు, అలా మౌనంగా ఉండిపోయారు. మొదలుపెట్టినటువంటి గానాన్ని ఆపేశారు, ఎందుకంటే ఈ తల నేల మీద పడిపోతుందేమో అనే భయంతో ఆపేశారు. ఆ దేవత ఎవరో వాళ్ళకి తెలీదు, పైగా పోనీ ఆపేసి అక్కడి నుంచి లేచక్కపోయారా, లేదు, అలాగా సైలెంట్గా ఆయన కేసు చూస్తూ ఉండిపోయారు. ఎందుకు ఆయన కేసు చూస్తూ సైలెంట్గా ఉండడం ఎందుకు అంటే భాష్యకారులు అంటున్నారు అర్థిత్వాత్, ఆ దేవత ఏమిటో ఆయన నుండి తెలుసుకోవాలనే కోరిక గలవారు ఉండవాలన్న. కాబట్టి అయ్యా మహాత్మ మాకు తెలియదు, మేము నోరు మూసుకుంటున్నాం, ఇప్పుడు తమరు కనుక చెప్పినట్లయితే మేము తెలుసుకుంటాము, తెలుసుకుని ఆ తర్వాతనే గానం చేస్తాము, కొంచెం కర్మ అరగంట ఆలస్యం అవుతుంది, ఏం పర్వాలేదు, భోజనాలు అరగంట ఆలస్యం అవుతుంది, అంతకంట మహాభాగ్యమే ఉంది కాబట్టి తమరు చెప్తారు అనే ఆశతోటి, వారు చెప్తారు అనే ఆశతోటి అలా కాముగా ఏకాగ్రంగా కూర్చుని ఉన్నారు. ఇది ప్రథమాధ్యాయస్య దశమఖండ. అథ హైనం యజమాన ఉవాచ, కర్మ ఆగిపోయింది, అప్పుడు యజమానుడు ఉన్నాడు అక్కడ, ఆ మహారాజు, ఆయన అక్కడ ఈ హోమం చేసిన తర్వాత త్యాగం చెప్పాలి నమ్మమా అని
హోమం ఎక్కడి నుంచి చేస్తారు? సామవేదం వాళ్ళు గానం చేయకపోతే హోమం ఉండదు. ఆయన వచ్చాడు, వచ్చి ఈయన అడుగుతున్నాడు, ఉషస్థితుని మాట్లాడుతున్నాడు. భగవంతం వా అహం వివిదిషాణీతి. అయా మహాత్మా, మీరు పూజనీయులు, మీరు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఉషస్థిరస్మి చాక్రాయణ ఇతి హోవాచ. నేను ఉషస్థి, సన్ ఆఫ్ చక్ర, చక్రుడనే మహాత్ముల యొక్క కుమారుడైన ఉషస్థిని నేను అని చెప్పాడు. భాష్యం అథ అనంతరం హైనముషస్థి యజమానో రాజోవాచ. ఆ తర్వాత ఈ ఉషస్థిని ఉద్దేశించి, యజ్ఞం చేయుచున్న రాజు, యజమాన అంటే యజ్ఞము చేయుచున్న, యజధాతువుకి శానచ్ వచ్చాడు రాజు. ఎందుకంటే తెలుగులో యజమానుడు అంటే యజ్ఞము చేయుచున్నవాడు అనే అర్థం లేదు, అలా తెలుసుకోరు. యజమానుడు అంటే ఇంటి యజమాని అనుకుంటారు. ఇంటి యజమాని ఆయన యజ్ఞమా నా మొహమా ఏమీ లేదు, ఇంటికి హెడ్. సంస్కృతంలో అర్థం లేదు, ఇంటికి హెడ్ అనే అర్థం లేదు, కనపడదు. సంస్కృతంలో యజ్ఞము చేయుచున్నవాడు అనే అర్థం కనపడుతుంది. తెలుగులో ఏమని కనపడుతుంది? ఓనర్ ఆఫ్ ది హౌస్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనే అర్థం కనపడుతుంది. అంచేత నేను యజధాతువు శానచ్ ప్రత్యయం అని చెప్పడం. భగవంతం వై పూజావంతం అహం వివిదిషాణి వేదితుమిచ్చామీతి ఉక్తః. సో అయా పూజనీయులు, మీరు తెలుసుకునే ఉంది ఆ విషయం, మీరు పూజనీయులు, మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని యజమానుడు చెప్పగా, ఆ విధముగా పలుకబడిన ఉషస్థి, ఉషస్థి రశ్మి చాక్రాయణ, నేను ఉషస్థినండి, చక్రుని యొక్క కుమారుడిని. తవాపి శ్రోత్రపథమాగతో యదీతి హోవాచ ఉక్తవాన్. ఏం మీరు వినలేదా ఆ పేరు? ఎప్పుడూ వినుంటారు బహుశా, ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాడు అంటే ఎంతో కొంత వేద పండితులు, ఋత్విక్కుల గురించి తెలుసు ఉండాలి. సామవేదాల్లో దిక్కలు ఎవరు అనే ప్రసంగం వచ్చి ఉంటుంది. దాంట్లో ఉషస్థి అని ఒకడు ఉన్నాడు, చక్రుని యొక్క కుమారుడు అనే మాట మీరు వినుండాలి, వినుంటారని నేను ఆశిస్తున్నా అని చెప్పాడే. సహోవాచ భగవంతం వై అహమేభిస్సర్వైరాత్విజ్యై పర్యైషిషం భగవతో వా అహమవిద్యా అన్యానవృషి. ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎరుగనండి, నాకు తెలియలేదు మీ గురించి. మీ గురించి తెలియకపోవడం చేతనే నేను ఇతరులను ఋత్విక్కులుగా వరించాను. అంటే ఆ సంభాషణ అంతా విన్నాడు ఆయన, ఆయనకు అర్థమైంది. ఈయన అడిగిన ప్రశ్నకు వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు, ఆయన ముందు చేతులు జోడించుకుని కూర్చున్నారు, ఆయన చెప్తే తెలుసుకుందామని ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఆయన్నే వరించి ఉండాల్సింది, అసలు న్యాయంగా అయితే ఫస్ట్ ప్లేస్లో ఆయనకి ఇచ్చి ఉండాల్సింది. నేను తెలియక ఏదో చేశాను, ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు. మీరు కేవలము ఒక పర్టికులర్ ఋత్విక్ అనే కాదు, అందరి ఋత్విక్ కర్మల ప్రయోజనం నిమిత్తమై నేను మిమ్మల్ని వరిస్తున్నాను. కాబట్టి మీరు యూఆర్ ఈక్వల్ టు ఆల్ ఆఫ్ అవర్ ఋత్విక్స్. అండ్ వాళ్ళు కూడా దండం పెట్టి కూర్చున్నారు, ఎందుకంటే ఆయన మహా గొప్ప జ్ఞాని ఆయన. కాబట్టి యూఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ ఋత్విక్ కర్మ. దాని అర్థం ఏంటంటే, మీకు వీళ్ళందరికీ ఎంత దక్షిణ ఇస్తానో అంత దక్షిణ ఇస్తానో అనుకోండి. దక్షిణ ఇవ్వాలి కదా, దక్షిణ లేని యజ్ఞము అది ఎటు అసందర్భంగా ఉంటుంది. దక్షిణ ఇవ్వాలి యజ్ఞానికి, దక్షిణ యజ్ఞం చేస్తే దక్షిణ ఇవ్వాలి. ఆ దక్షిణ ఫిక్స్డ్గా ఉంటుంది, ఇంత దక్షిణ అని అంతా కూడా అధేనుర్దక్షిణ ఓ ఆవు దక్షిణగా ఇవ్వు. పూర్వం అంతా అలా ఉండేవి, రోకలు చెప్పేవారు కాదు. ఇప్పుడు ఆవు దక్షిణ అంటే మీరు చూసుకోవాలి, సమాజంలో మంచి ఆవు ఎంతకు వస్తుంది అది దక్షిణ ఇవ్వడం. నేను చోట చూశాను, ఈ సాయి పూజా సామగ్రిలో దొరుకుతాయి వెండి ఆవులు, దొరుకుతాయి పెసరంత ఆవులు వెండితో చేశారు. దట్ ఈజ్ బోగస్.
దట్ కైండ్ ఆఫ్ థింగ్ యూ షుడ్ నాట్ డూ. రెండు ఆవులు ఏమిటి, అది పెడతాడు అక్కడ, నేను చూశాను, అది పెడితే అది నా చేతిలో వేయండి అంటాడు. ఈయన వెండి ఆవులు ఏమనెత్తి చేతిలో వేస్తాడు, ఇచ్చాను పుచ్చుకున్నాను, ఏమిటది, షుడ్ నాట్ డూ దాట్. ఆవుకి ప్రతినిధిగా మీకు నేను 5,000 రూపాయలు ఇస్తున్నాను, అలాగేదో ఉండాలి. కానీ మనకి గోదా నేను ఎప్పుడూ పెద్ద అనౌన్స్ చేయను, ఎందుకంటే మనం చేసి సేవ ఏదైనా ఉంటే సైలెంట్గా చేసుకోవడంలో తాత్పర్యం. అందుగురించి నేనే అనౌన్స్మెంట్స్ మొదలుపెట్టాను అనుకోండి, నన్ను అనుసరించి మీరు కూడా చేయాల్సి ఉంటుంది. అందుగురించి నేను చేయను. మన లక్ష్మణస్వామి గారు వాళ్ళందరూ ఒక గోవుని అల్వాల్లో ఉండే హాస్టల్కి గోదానం చేశారు. ఆ హాస్టల్లో ఉందా గోవు ఇప్పుడు ఆవు దూడాను, ఆ హాస్టల్లో ఉన్న పిల్లలు దాన్ని ఆ పాలను ఎంజాయ్ చేస్తున్నారు. వేసవికాలం పిల్లలందరూ వెళ్ళిపోతే ఆ పాలు రెడ్డి గారు కొనుక్కున్నారు, కొనుక్కుని డబ్బులు ఇచ్చేశారు, పిల్లలకి తర్వాత ఉపయోగపడతాయని. ఆ పాల నుంచి నెయ్యి తీసి నాకు కొంత నెయ్యి ఇచ్చారు, అక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను, రోజు కొంచెం వేసుకుంటూ ఆవు నెయ్యి. సో అలాగా గోదానం అంటే అలా ఉండాలి, అంతేగాని వెండి ఆవు అలాగా కాదు. తర్వాత పురోహితుల్లో కొందరు దర్భతో ఆవు చేసేస్తారు, అలాగ దర్భని అలా ముళ్ళు వేసి దానికి తోక 4 కాళ్ళు అలా మెడ అన్నీ పెట్టి పెట్టి ఆ దర్భతో ఆవు చేసి దాన్ని దానం ఇప్పిస్తారు. అంటే సబ్స్టిట్యూట్స్, దే ఆర్ దేర్, సబ్స్టిట్యూట్స్ ఆర్ దేర్. రత్న సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామే అన్నట్టుగా ఎవరు సమ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ దేర్. కానీ ఆవుకి అంత సబ్స్టిట్యూషన్ అనవసరం, మనీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏదో చేస్తారు, ఇంకా కర్మకాండలో ప్రవేశిస్తే అది రకరకాలుగా ఉంటుంది. మంచిది. భాష్యం, సహ యజమాన ఉవాచ. అప్పుడు ఆ యజ్ఞం చేస్తున్న మహారాజు అంటున్నాడు, సత్యం ఏవమహం భగవంతం బహుగుణం అశ్రౌషం. నాకు తెలియదని చెప్పాను నేను, కాదు అది కాదు, ఆయనకి తెలుసు. నేను మీ గురించి విన్నానండి, మీరు ఉషస్థ అంటే నాకు ముఖం చూడలేదు కానీ పేరైతే వినేశాను. మీరు మహావిద్వాంసులని, ఎవళ్ళ దగ్గర లేని పాండిత్యం మీ దగ్గర ఉందని కూడా విన్నాను నేను. కానీ నేను వరించే సమయానికి మీరు లేకపోవడం చేత వీళ్ళందరినీ పెట్టుకున్నానని అభిప్రాయం. సర్వైశ్చరుత్వికర్మభి ఆత్విజ్యై పర్యైషిషం పర్యేషణం కృతవానస్మి. అంటే నేను మీకోసం వెతికేనంటున్నాను. ఇన్ని ఋత్వికర్మ, ఋత్వికులకందరికీ ఇన్ని రకాల ఆత్విజ్యాలను ఇచ్చే సందర్భంలో నేను మీకోసం వెతికాను. పూజనీయులకు ఋత్వికర్మల అన్నిటి ద్వారా తమరిని నేను అన్వేషించి తిని ద్వారా తృతీయ విభక్తి అంటే చతుర్థి విభక్తి కింద మార్చుకోవాలి. ప్రయోజనము అంటే కొరకు అని బ్రాకెట్లో పెట్టాను. ఈ ఋత్వికర్మలన్నీ కూడా మనం ఉషస్థి గారికి ఇద్దాము, ఆయన చేత చేపిద్దాము, అదర్స్ విల్ ఫాలో హిమ్ అని నేను మీకోసం వెతికాను మహాశయ. కానీ నాకు మీరు దొరక్కపోవటం చేత ఇతరులను ఋత్విక్కులుగా తీసుకున్నాను. ఈయన దొరికినా ఉంటారు ఇతరులు, ఈయన దొరికితే ఇతరులు ఉండరని కాదు, కానీ ఈయనకి ప్రథమ స్థానం ఉంటుందన్నమాట. అన్విష్య భగవతోవా అహమవిత్య అలాభేన అన్యానిమాన ఋషి వ్రతవానస్మి. నేను మిమ్మల్ని వెతికాను, మీరు దొరకలేదు నాకు, అప్పుడు ఈ మిగిలిన వాళ్ళని నేను వరించి యజ్ఞం చేస్తున్నాను. మంత్రం, భగవాంస్త్వేవమే సర్వైరాత్విజ్యైరితి తథేతి. తమరే నాకు అన్ని ఋత్విక్కర్మలకి ఋత్విక్కుగా నేను తమరిని వరిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను అంటే ఆయన సరే అన్నారు. తథేతి అథ తరిహి ఏత ఏవ సమతి సృష్టాః స్తువతాం. సరే మంచి. అయితే మరి ఇప్పుడు ఈ ఉన్న ఋత్విక్కులను ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళని అలాగే అట్టుపెట్టు. తర్వాత దానం కూడా వాళ్ళే చేస్తారు, నేను నీకు అనుమతి తీసుకున్నాను, వాళ్ళే చేస్తారు. ఇటు వచ్చి వాళ్ళకు కొంత విషయం తెలియని విషయాన్ని ఈయన వాళ్ళకి తెలుపుడు చేస్తాడు, వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, కానీ వాళ్ళే గానం చేస్తారు. అయితే ఒక్కటే కండిషను,
యావత్వేభ్యో ధనం దద్యాః తావన్మమ దద్యా ఇతి. ఈ ఋత్వికులకి నువ్వేదో రక్షణలు ఏవైతే దక్షిణలు ఇస్తున్నావో అదే రక్షణ నాకు కూడా ఇస్తే నాకు సరిపడుతుంది. ఆయన పరమ దారిద్ర్యంలో ఉన్నాడు, తిని తిండి కూడా లేకుండా ఉన్నాడు. కాబట్టి ఆ మాత్రం దక్షిణ నాకు ఇచ్చేస్తానంటే సరిపడుతుంది. ఎందుకంటే ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఋత్విక్కుగా వర్ణం చేయటం కుదరదు. ఈ కెనాట్ బి ఫిట్ ఇన్ టు ది స్కీమ్. సో వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, అవుట్ సైడ్ ఆఫ్ ది స్కీమ్లోనే ఉంటాడు. వాళ్ళకి జ్ఞానాన్ని మాత్రం చెప్తూ ఉంటాడు, కానీ దక్షిణ మాత్రం వాళ్ళతో సమానంగా నాకు కూడా ఇవ్వండి. తథేతిహ యజమాన ఉవాచ. ఆ యజమానుడు సరే అలాగే అని అన్నాడు. భాష్యం అద్యాపి భగవాంస్త్వేవమే మమ సర్వైరాత్విజ్యైః ఋత్విక్కర్మార్థం అస్తు. ఓన్లండి, ఈవేళ దొరికారు కదా మీరు నాకు, ఇంతకుముందు నాకు దొరకలేదు మీరు, ఈ రోజున మీరు నాకు లభ్యమయ్యారు కనుక ఇప్పుడైనా మించిపోయింది లేదు. అన్ని ఋత్విక్కర్మల యొక్క ప్రయోజనమును ఉద్దేశించి నేను మిమ్మలను వరిస్తున్నాను. ఇత్యుక్త తథేత్యాహ ఉషస్తి అని ఆ యజ్ఞం చేస్తున్న రాజు పలుకగా ఉషస్త అన్నాడు సరే. కింతు అథైవంతరి ఏత ఏవ త్వయా పూర్వం వృతాః. కానీ ఒక చిన్న విషయం, కింతు కానైతే ఈ సందర్భంలో నువ్వు దానికి అంగీకరించే పక్షంలో ఏమిటది, వీళ్లే ఋత్విక్కులు, నీ చేత ఇప్పటికే ఋత్విక్కులుగా వరించబడి ఉన్నవారు కనుక వాళ్లే. నేను వాళ్ళకి అనుమతి ఇస్తున్నా, ఆయన అనుమతి ఇవ్వాలి. ఎందుకంటే ఒకసారి చెప్పాడు కదా అర్థం తెలియకుండా మీరు మాట్లాడారంటే అని ఒక కండిషన్ పెట్టాడు, దాన్ని విత్డ్రా చేసుకోవాలి ఆయన, లేకపోతే వాళ్ళకి తెలుపుడు చేయాలి. నేను అనుమతినిస్తున్నాను. ఎందుకు అనుమతినిస్తున్నాడంటే ఆయన మనస్సు ప్రసన్నమైనది. అంతకుముందు ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఆలస్యంగా వచ్చాడు, ఋత్విక్ ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఏం పోనే చేతగానివాడా అంటే వీళ్ళందరికంటే సమర్థుడు. సాధారణంగా లోకంలో సమర్థుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు, అయోగ్యుల్ని ముందుకు తెచ్చుకుంటారు. లోక స్వభావం. మంచి పండితుడు ఉన్నాడనుకోండి, ఆయన ఎక్కడో ఆడియన్స్లో పడి ఏడుస్తాడు. ఈ మీడియాకర్ స్టఫ్ ఉంటుంది, ఓ పద్యం ఎక్కడ ఓ పద్యం ఎక్కడ వల్లించేవాడు ఎవడో ఉంటాడు, వాడిని తీసుకెళ్ళి ఆ సెంటర్ స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టడం, ఆయన వెళ్ళి అలా కూర్చోవడం, పెద్ద కండువాలో వేసుకోవడం, ఆయనకేమో మెళ్ళో ఇది వేయటం, ఫోటోగ్రాఫ్లు వీడియోలు దాని మీద వీళ్ళందరూ ప్రైజింగ్, ఆయన దానికి రిప్లై, ఇంత చేస్తే డొల్లా, ఇంత పాండిత్యం ఏమి ఉండదు. అంటే సమ్ మీడియాకర్ స్టఫ్. సమాజం అలాగే ఉంటుంది. సమర్థుడు ఎప్పుడూ వెనకాల పడిపోతాడు, ఎందుకంటే సమర్థుడు ప్రోపగాండా చేసుకోడు, తర్వాత మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా అవార్డు కావాలంటే మీరు నలుగురిని పట్టుకుని మ్యానిపులేట్ చేసుకోవాలి, మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. సమర్థుడు మ్యానిపులేట్ చేయడు, పోయే మూల కూర్చుంటాడు. అందుకోసం సమర్థుణ్ణి జనరల్గా సమాజం ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ సొసైటీస్ ఫంక్షన్. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు అమెరికాలో అలాంటి చోట్ల కూడా సైంటిస్టులు ఉంటారు, ఆ ఫలానా సైంటిస్ట్ అక్కడ ఉన్నాడని ఎవరికీ తెలియదు, కానీ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. అక్కడి నుంచి వార్త వస్తుంది, నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే ఎవరికి ఇచ్చారంటే న్యూయార్క్లో ఉన్న ఫలానా ప్రొఫెసర్, అక్కడ అలాంటి ప్రొఫెసర్ ఒకడు ఉన్నాడా, పదండి పదండి అని పరుగులు తీస్తారు ఆ ప్రొఫెసర్ దగ్గర అప్పుడు. ఎనీవే, మయా సమతి సృష్టాః మయా సమ్యక్ ప్రసన్నేన అనుజ్ఞాతాః సంతః స్తువతాం. నేను ప్రసన్నున్నయ్యాను, నాకు మనస్సుకు సంతోషం కలిగింది, నేను వాళ్ళకు అనుజ్ఞ ఇచ్చేస్తున్నాను, వాళ్ళు సామగానాన్ని మొదలుపెట్టి చేసుకోవచ్చును. త్వయాతు ఏతత్ కార్యం. అయితే నువ్వు మాత్రం ఒక పని చేయాలి, అదేమిటంటే యావత్వేభ్య ప్రస్తోత్రాదిభ్య సర్వేభ్య ధనం దద్యాః ప్రయచ్చసి తావన్మమ దద్యాః.
నీవు ఈ ప్రశ్నోత మొదలైన వాళ్ళందరికీ ఏమాత్రం దక్షిణని ఒక్కొక్క ఋత్విక్కి ఏ దక్షిణని ఇస్తున్నావో నన్ను కూడా ఒక ఎడిషనల్ ఋత్విక్కుగా పరిగణించి ఆ దక్షిణ నాకు కూడా అయ్యి వాళ్ళందరికీ 1000 పదహారులు ఇచ్చారనుకోండి, ఆయన ముఖాన్ని కూడా 1000 పదహారులు పారేస్తే మూట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ సంవత్సర కాలం ఇంకా లోటు ఉండదు. మళ్ళీ ఇంకో యజ్ఞం చేసి ఈయన పాండిత్యం కావాల్సి వచ్చేదాకా కాలక్షేపం అవుతూ ఉంటుంది. అది ఇత్యుక్తః తథేతిహ యజమాన ఉవాచ. ఆ యజ్ఞం చేస్తున్న రాజు, సరేనండి మహాశయ మీరు చెప్పినట్లే అని అన్నాడు. అథ హైనం ప్రస్తోతోపససాదా. ఆయన పర్మిషన్ ఇచ్చేశాడు వీళ్ళు మొదలుపెట్టి ఇంకా గానం మొదలుపెట్టచ్చు, కానీ ప్రస్తోత వచ్చి ఈయనకు దండం పెట్టాడు. ఎందుకంటే సరే పర్మిషన్ ఇచ్చాడు ఆయనకి ఋత్విక్కి, ఆయనకి దక్షిణ దొరుకుతుంది అదంతా సరే, అసలు మరి ఆయన లేవదీసిన పాయింట్ ఆ జ్ఞానం మనకు కావాలి కదా. వచ్చి దండం పెట్టాడు. ప్రస్తోతర్యా దేవత ప్రస్తావమన్వాయత్త కాంచేద విద్వాన్ ప్రస్తోష్యసి మూర్ధాతే విపతిష్యతీతి మా భగవానవోచత్. మళ్ళీ ఆ మొత్తం వాక్యం అంతా రిపిటేషన్. వచ్చి దండం పెట్టాడు, దండం పెట్టి అంటున్నాడు, అయ్యా నేను ప్రస్తావ భక్తిని అంటే అవయవాన్ని సామావయవాన్ని గానం చేద్దామని నోరు ఒప్పకుండానే ఆ ప్రస్తావ భక్తిని అనుసరించి ఏ దేవత గలదో ఆ దేవత తెలిసి గానం చేయి, తెలియకుండా గానం చేస్తే నీ తలపడిపోతుంది అని మా భగవాన్ అవోచత్ అని పూజనీయులైన తమరు నన్ను ఉద్దేశించి పలికారు. ఓకే, ఆ దేవత ఎవరు? కతమాసా దేవత ఇది నేను తెలుసుకుని గానం చేస్తున్నాను. అథహైనం ఔషస్త్యం వచ శ్రుత్వా ప్రస్తోతోపససాదా ఉషస్తిం వినయేన ఉపజగామ. పూర్వం వాళ్ళండి జ్ఞానానికి చాలా విలువ ఇచ్చేవారు, వాళ్ళ అహంకారాన్ని తొక్కిపెట్టుకునేవారు. మా అహంకారం ముఖ్యం కాదు, మాకు జ్ఞానమే కావాలి. అంచేతనే పండితులు కూడా ఒకప్పుడు చాలా పొగరుగా ఉన్నా వీళ్ళందరూ కూడా అయ్యో ఈయన పొగరుగా ఉన్నాడే అనుకునేవారు కాదు. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలైన పండితులు చాలా పొగరుమూతుగా ఉండేవారు. ఆదిభట్ల నారాయణ దాస్ అనే హరికథా పితామహుడు, అయ్యా మీరు మా ఊరు వచ్చి మీరు హరికథ చెప్పండి అని అడగడానికి జడిచిపోయేవారు. ఆ బయట ఆయన గుమ్మం బయట అలాగ గంటల తరబడి కాపలా కాసి ఆయన స్నానవది చేసి బయటకు వస్తే ఎవళ్ళరాది అంటే మేము ఫలానా ఊరి నుంచి వచ్చాం. ఎందుకు వచ్చారా మిమ్మల్ని దర్శించడానికి? ఏమిటి పని ఏమిటి చెప్పు అంటే ఇలా హరికథ చెప్పాలి మీరు మా ఊరు వచ్చి అంటే ఆయన నోంటాడు తెలీదు ఎస్సంటాడు ఆయన అంత అహంకారంగా ఉండడం ఏమిటి అని అనేవారు కాదు. ఆయన అహంకారాన్ని వీళ్ళు సహించేవారు, ఎందుకంటే జ్ఞానం గలవాడు కనుక అలా ఉండేవారు. ఇప్పుడు అలాంటి వేషాలు వేస్తే వీళ్ళకన్నా అసలు వాళ్ళ వీళ్ళకి అక్కర్లే, అసలు వీళ్ళకి పండితుడే అక్కర్లా. వాళ్ళ ఊళ్ళో ఉన్న అపండితుడినే వాళ్ళు కాలక్షేపం చేసేస్తారు, వాటితోటే కాలక్షేపం చేసేస్తారు. ఒకవేళ కర్మంగాలి పండితుల దగ్గరికి వెళ్తే వీళ్ళు నన్ను పిలిచిందే మన సంతోషం అని ఈయన దారికి వచ్చాడా సరే సరే లేకపోతే వెళ్ళవా ముందు కాకపోతే మరొకడిని వెళ్ళిపోతారు. అంటే అలా ఉండేది. పండితులు అహంకారంగా ఉండాలని నా అభిప్రాయం కాదు, కానీ విద్యమేందు అటువంటి ప్రీతి ఉండాలి. మంచిది, చాలా వినయంగా వచ్చాడు. నిజానికి ఆయన తను గానం చేయబోతుంటే అడ్డుపడ్డాడు, కోపంగా చిందులు తొక్కాలి అసలు న్యాయంగా అయితే ఆధునిక పరిభాషలో అయితే. అలా కాకుండా వినయంగా వచ్చి అడుగుతున్నాడు. ప్రస్తోతర్యా దేవతే ఇత్యాది మాం భగవాన్ అవోచత్ పూర్వం. అయ్యా ఇంతకుముందే మీరు నాతోటి అన్నారు కదా, ఓ ప్రస్తోత ఏ దేవతో తెలుసుకోకుండా ప్రస్తావ భక్తిని గానం చేస్తే నీ తలపడిపోతుంది అని అన్నారు కదా. ఓకే, కతమాసా దేవత యా ప్రస్తావ భక్తి అన్వాయత్తేతి. ఆ ప్రస్తావ భక్తిని అనుసరించి ఉండేటువంటి దేవత ఎవరు అని అడిగాడు.
ఎప్పుడు వచ్చాం మనం ప్రాణాధికరణం అంటే ప్రాణ ఇతి హోవాచ ప్రాణము అని చెప్పాడు. అయితే ప్రాణం అంటే అర్థం ఏంటి? అది అధికరణం. అక్కడ మీకు బ్రహ్మసూత్రంలో అత ఏవ ప్రాణ అక్కడ కూడా చెప్తారు, కానీ ఇంకొంచెం విస్తారంగా అక్కడ చెప్తారు. ప్రాణము ప్రాణదేవత అని చెప్పాడు. చూసారా, దేవతలు కూడా ఆకారం ఉండదు, సగుణ దేవతలే తప్ప సాకారం కాదు. దేవతలకి విగ్రహాన్ని మీమాంసకులు ఒప్పుకోలేదు. ప్రాణము అంటే లైఫ్ అని అర్థం. లైఫ్కి ఆకారమే ఉంటుందండి, ఎలక్ట్రిసిటీకి ఆకారమే ఉంటుంది. అలా ప్రాణము అనే దేవత, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. సర్వాణి హవా ఇమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి. ఈ సకల ప్రాణులు కూడా, ఈ పశువు పక్ష్యాది సకల ప్రాణులు కూడా ఆ ప్రాణదేవతనే అభిముఖముగా ప్రవేశించుచున్నవి అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. ప్రాణమభ్యుజ్జిహతే, ఆ ప్రాణదేవతయే, ప్రాణదేవతనే అభిముఖముగా ప్రవేశించుచున్నవి, ప్రాణదేవతనే అభిముఖముగా ఉద్భవించుచున్నవి. అంటే ప్రాణదేవత నుండి పుడుతున్నాయి, మళ్ళీ ప్రాణదేవతలో విలీనమవుతున్నాయి. కాబట్టి ఆ ప్రాణమే ఈ ప్రస్తావ భక్తికి దేవత. సైషా దేవత ప్రస్తావమన్వాయత్త. ఆ ప్రాణదేవత అంటే కాస్మిక్ లైఫ్ అని అర్థం. ఇంకో పేరు హిరణ్య గర్భ. ఏమంటే అల్టిమేట్గా ఇట్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పరబ్రహ్మ, పరమాత్మ, పరబ్రహ్మ పరమేశ్వరుడు. సో ఆ ప్రాణమే, మనం ప్రాణమనే అంటూ ఉన్నాం, భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రాణదేవతయే ప్రస్తావ భక్తిని అనుసరించి ఉన్నది. తాంచేద విద్వాన్ ప్రాస్తోష్య మూర్ధాతే వ్యపతిష్యత్ తథోక్తస్యమయేతి. ఈ తథోక్తస్యమయేతి భాష్యకారులు ఇందాక ప్రస్తావించారు. నేను అలా చెప్పిన తర్వాత కూడా నీవు ప్రస్తావ భక్తిని గానం చేస్తుంటే నీ తలపడిపోయేది. అంటే ఒకవేళ ఉషస్థి రాకుంటే, ఉషస్థి అలాగంటి ఛాలెంజి విసరకుంటే, ఆయన తెలియకుండా ప్రస్తావ భక్తిని గానం చేసినా ఏమీ కాదు. అంటే అర్థం ఏంటి? తెలియకపోయినా కూడా కర్మాధికారము కలదు అని అలాగనమాట. సో ఓ ప్రస్తావ, ఓ ప్రస్తోత, మంచి పని చేసావు నువ్వు. నేను చెప్పిన తర్వాత కూడా, తథోక్తస్య మయ, నేను అలా చెప్పిన తర్వాత కూడా నీవు, నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదని చాలా స్పష్టమైపోయింది. నీకు తెలియకుండగా ప్రస్తావ భక్తిని గానం చేస్తుంటే నీ తలకాయ తప్పకుండా పడిపోయి ఉండేది. నేను చెప్పిన తర్వాత కూడా, నేను చెప్పకపోతే పర్వాలేదు. కాబట్టి యు ఆర్ లక్కీ, యూ డిడ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్, ఆ వినయం నువ్వు వట్టి పెట్టుకున్నావు, అది నీకు చాలా మంచిదైంది అని ఈయన ఆయన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఉషస్థి పాపం ఎంత శ్రద్ధగా ఉంటారో చూడండి. అసలు ఆ కథని బట్టి మీకు దాని మీద వాళ్ళకున్న శ్రద్ధ మనకు అర్థం ఉంది. ఒక్క అక్షరం కూడా తప్పు రాదు, అంత శ్రద్ధగా చెప్తారు. వేదంలో వదిలించేప్పుడప్పుడు కూడా అంత శ్రద్ధగానే చెప్తారు, ఒక్క అక్షరం కూడా తప్పు రాదు. ఎక్కడైనా తప్పు వస్తే అలా విడిచి పడిపోయేవారు. ఏమిటో అలా చెప్పేస్తున్నావు, ఏమిటో ఆ తప్ప అలా చెప్తున్నావు ఏమిటి అని పరిగెత్తుకు వచ్చేసేవారు. ఎక్కడో ఏదో పని చేసుకుంటూ ఉండేవారు, వేదం వల్లిస్తూ ఉంటే గురువుగారు ఎక్కడో ఆయన ఆయన పనితో చేసుకుంటూ ఉండేవారు. ఓ చెవిటి ఉండేది, ఇక్కడ మేము వల్లను వేసేస్తూ ఉండేవాళ్ళం. తప్పు చెప్తే అక్కడి నుంచి అలా ఉరుముతో వచ్చేసేవారు. ఏమిటో అలా చెప్తున్నావు ఏమిటి, మళ్ళీ చెప్పు అని మనం నాలుగు ఖర్చుకుని దిద్దుకుని లోపల ఆయన వచ్చి మన ముందు వాలేవారు. అలాగా అంత పాపం, అంత పట్టుదల. ఇక్కడ చూడండి ఎలా ఉంది వాతావరణం. పృష్ట ప్రాణ ఇతి హోవాచ. ఆ దేవత ఎవరు అని కదా ఆయన ప్రశ్నించాడు. వెంటనే ప్రాణ అని వన్ లైన్, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాడు. ఆ ఆన్సర్ని సపోర్ట్ చేసుకున్నాడు. యుక్తం ప్రస్తావస్య ప్రాణో దేవతేతి. ప్రస్తావ భక్తికి ప్రాణము దేవత అన్న మాట చాలా యుక్తియుక్తంగా ఉన్నది. ఎందుకంటే సపోర్ట్ చేసుకుంటున్నాడే కథం. అది ఎలాగంటే
సర్వాణి స్థావర జంగమాని భూతాని. సకల ప్రాణులు అంటే ఏమిటి? సకల ప్రాణులు అంటే కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు. చెట్టు చేమలు అవన్నీ కదలని ప్రాణులు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు అవన్నీ కూడా కదిలే ప్రాణులు. ఇవన్నీ కూడా ప్రాణమేవ అభిసంవిశంతి ప్రళయకాలే ప్రాణమభిలక్షయిత్వా ప్రాణాత్మనైవ ఉజ్జిహతే. ప్రళయకాలే ప్రాణం అభిలక్షయిత్వ, అక్కడ ఒక కామా పెట్టుకోవచ్చు. ఈ సకల ప్రాణులు కూడా ప్రళయకాలమునందు ప్రాణమునకు అభిముఖముగా విలీనమగుచున్నవి. అంటే సకల ప్రాణులు విలీనమైపోతాయి. సెంటర్ ప్రాణం, సకల ప్రాణులు సర్కంఫరెన్స్లో ఉన్నాయి. అన్ని ప్రాణులు కూడా ఒకే దిశలో అభిముఖంగా ప్రాణదేవత వైపే విలీనమైపోతాయి. మనిషి ప్రాణం పోయినప్పుడు వర్ణిస్తారు, చాంద్రోగ్యంలో వర్ణించారు, ఆరోగ్యంలో వర్ణించారు, మీరు చదివారు. అది ఎలా వర్ణిస్తారంటే, ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆర్పేసినట్టే, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, స్విచ్ ఆర్పేస్తారు, ఇంకా అయిపోయింది, ఇంకా అంతకుముందున్న మొమెంటంతో అలా ఇలా ఓ నాలుగు సార్లు తిరిగి అయిపోతుంది. ఇక్కడ అంతే, స్విచ్ ఆరిపోతుంది. ఇప్పుడు గాలి పీలుస్తూ ఉంటాడు, కొంచెం డిఫికల్ట్గా గాలి పీలుస్తూ ఉంటాడు, ఈసారి పీలుస్తాడు, మళ్ళీ విడిచిపెట్టేప్పుడు కొంచెం ఇబ్బంది పడతాడు, ఏదో పీల్చడంలో ఇబ్బందో విడిచిపెట్టడంలో ఇబ్బందో, అంతే నోరు తెరుస్తాడు.